బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో తిరుగుబాటు మొదలైంది. తాలిబన్లపై ఆఫ్ఘన్ ఆర్మీ దాడులు చేస్తోంది. తాలిబన్లపై దాడులకు ఆదేశించిన ఉపాధ్యక్షుడు అమ్రుల్లా తానే ఆఫ్ఘన్ అధ్యక్షుణ్ణని ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం పంజషీర్ ప్రాంతాన్ని ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పర్వాన్ ప్రావిన్స్ లోని చారికర్ ఆఫ్ఘన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ నుంచి తాలిబన్ బలగాలను వెనక్కి తరిమి కొట్టింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం మీద పంజషీర్ చారికర్ ప్రాంతాలు మాత్రమే ఆఫ్ఘన్ జెండా ఎగురుతోంది. తాను తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఎదురు తిరుగుతున్నారు. తనకు మద్దతుగా నిలబడాలని ఇతర నేతలను కోరుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటు మొదలైంది. తాలిబన్లపై ఆఫ్ఘన్ ఆర్మీ దాడులు చేస్తోంది. తాలిబన్లపై దాడులకు ఆదేశించిన ఉపాధ్యక్షుడు అమ్రుల్లా తానే ఆఫ్ఘన్ అధ్యక్షుణ్ణని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం పంజషీర్ ప్రాంతాన్ని ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పర్వాన్ ప్రావిన్స్లోని చారికర్ ఆఫ్ఘన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఇక్కడి నుంచి తాలిబన్ బలగాలను వెనక్కి తరిమి కొట్టింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం మీద పంజషీర్ చారికర్ ప్రాంతాల్లో మాత్రమే ఆఫ్ఘన్ జెండా ఎగురుతోంది. తాను తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఎదురు తిరుగుతున్నారు. తనకు మద్దతుగా నిలబడాలని ఇతర నేతలను కోరుతున్నారు.